ఎస్ ఎగ్జాక్ట్ టైం కి 6 గంటల 20 నిమిషాలు దాటేసరికి మనకి చంద్రుడు ఆల్మోస్ట్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మనకి తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంటుందని చెప్పారు శాస్త్రవేత్తలు. అనుకున్న టైం కి అనుకున్నట్లుగానే చంద్రుడు మనకి పూర్తిగా కనిపిస్తున్నాడు. మామూలుగా సూర్యగ్రహణం డే టైం లో వచ్చినప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, కానీ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం లో చంద్రగ్రహణం ఇక్కడ ప్రభావం ఉంది కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ తెలియదన్నారు. మెల్లమెల్లగా చీకటి పడుతూ ఉంది కాబట్టి కాస్త చూడొచ్చు అన్నారు. ఆరు గంటల సరిగ్గా 6 గంటల 20 నిమిషాల సమయానికల్లా చంద్రుడు మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాడు. లిటిల్ బిట్ మసకగా తప్పితే ఆల్మోస్ట్ ఫుల్ మూనే మనకి కనిపిస్తున్నాడు. ఈ చంద్రగ్రహణం చాలా అద్భుతమైన దృశ్యం, అందరూ చూసి తనివితీరా చూసి ఆస్వాదించాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జన విజ్ఞాన వేదికకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ గ్రహణాన్ని చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా కూడా గ్రహణం వల్ల చెడు ప్రభావాలు అనేవి ఉండవు. ఆ టైంలో అన్ని పనులు మామూలుగానే చేసుకోవచ్చు. గ్రహణం టైంలో ఏమైనా చేస్తే చెడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది, గ్రహణం మొర్రి అనేది వస్తుంది, చెడు ప్రభావాలు ఉంటాయనేవి ఖచ్చితంగా మూఢనమ్మకాలని చెప్తున్నారు. అవేర్నెస్ తీసుకురావడానికి ప్రతిసారి గ్రహణం వచ్చినప్పుడల్లా కూడా జన విజ్ఞాన వేదిక వాళ్ళు, శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్స్ వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ స్టూడెంట్స్ అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి గ్రహణాన్ని చూపించి చెడు ప్రభావం ఉండదు అని వాళ్ళకి ప్రాక్టికల్గా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ప్రస్తుతానికైతే ముందు కంటే కొంత మెరుగైన పరిస్థితి ఉందని మనం చెప్పొచ్చు. మూఢనమ్మకాలకి కొంత దూరంగా స్టూడెంట్స్ కూడా గ్రహణాన్ని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సూర్యగ్రహణాన్ని అయితే డైరెక్ట్గా చూడొద్దు, మామూలుగా సూర్యుడిని కూడా ప్రతిరోజు ఎవరైనా ఎప్పుడైనా సరే డైరెక్ట్గా చూడొద్దు, కంటి మీద దుష్ప్రభావం ఉంటుంది. గ్రహణం సమయంలో వచ్చే ప్రత్యేకమైన రేస్ అంటూ ఏమీ ఉండవు, అది సహజంగా జరిగే ప్రక్రియ, సహజంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల ఏదో జరిగిపోతుందనే ఆలోచనలో ఉండొద్దు. అటువంటి భయాలు ఏవి పెట్టుకోవద్దని చెప్తున్నారు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ అద్భుతమైన దృశ్యాలు, అరుదుగా జరిగే దృశ్యాలు, వాటిని వీక్షించి ఆనందించి ఆస్వాదించాలే తప్ప వాటి పట్ల ఒక నెగటివ్ థింకింగ్, వాటి వల్ల ఏదో జరుగుతుంది చెడు అనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో అయితే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం కొనసాగింది. మనకి ప్రస్తుతమైతే చంద్రుడు మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాడు. పాక్షిక చంద్రగ్రహణం తెలుగు రాష్ట్రాల్లో ముగిసిందనే చెప్పొచ్చు. మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చూసుకుంటే కనుక మనకి మెల్లగా నిలవంకలాగా కనిపించడం మొదలైన చంద్రుడు మనకి అరగంటలో పూర్తి స్థాయిలో గ్రహణం పూర్తయిపోయి ఫుల్ మూన్ లాగా కనిపిస్తున్నాడు. ఇవాళ బ్లడ్ మూన్గా చెప్తూ వచ్చారు మూన్ని. చంద్రుడు కనిపించే రంగులో మార్పు కేవలం సూర్యుడి కిరణాల వల్ల జరిగే మనకి కనిపించే విజిబిలిటీలో మార్పు తప్ప దానివల్ల మళ్ళీ ఇంకో దుష్ప్రభావాలు అనేవి ఏమీ ఉండవని చెప్తున్నారు. మనకి ఎప్పుడు చంద్రుడు కనిపించే రంగు దానివల్ల ఏమి దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదంటున్నారు. కేవలం మనకి కనిపించే రంగు ఆధారంగా మాత్రమే బ్లడ్ మూన్ అని చెప్తారు, తప్పితే దానికి మరో ప్రత్యేకత అనేది ఏమీ లేదు. సూర్యకిరణాల్లో ఉండే మార్పు వల్ల మాత్రమే ఆ రంగులో మార్పు ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రగ్రహణం చూసి ఆనందించాల్సిన అరుదైన దృశ్యమనే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం కొనసాగుతుంది. ఇవాళ చంద్రుడు బ్లడ్ మూన్గా కనిపిస్తున్నాడు. నార్మల్గా మనం రెగ్యులర్గా చూసే రంగు కంటే భిన్నంగా ఇవాళ చంద్రుడు కనిపించబోతున్నాడు, కనిపిస్తున్నాడు కూడా. సూర్యుడి కిరణాల వల్ల వచ్చే రంగులో మార్పు మాత్రమే ఈ బ్లడ్ మూన్గా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. చంద్రగ్రహణం అనేది ఖచ్చితంగా చూసి ఆస్వాదించాల్సిన అరుదైన దృశ్యంగా చెప్తున్నారు. ఈ టైంకి మనకి ఆకాశంలో చాలా స్పష్టంగా చంద్రుడు కనిపిస్తున్నాడు. గ్రహణం వీడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మధ్యాహ్నం నుంచే గ్రహణం ప్రారంభమైంది. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. మనకి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే కనిపించింది. ప్రస్తుతం చంద్రగ్రహణం పూర్తయినట్టుగా చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నుంచి 6:20 వరకు కూడా ఈ గ్రహణం కొనసాగింది. మనకి ఆ టైం నుంచి 6:20 వరకు చంద్రుడు ఆల్మోస్ట్ మనకి పూర్తి స్థాయిలో కనిపించాడు. ప్రస్తుతం మనం ఫుల్ మూన్ని చూస్తున్నాం, బ్లడ్ మూన్ని మనం చూస్తున్నాం. రోజు
ఇవాళ చంద్రగ్రహణం రోజు చంద్రుడు మనకి బ్లడ్ మూన్ లా కనిపిస్తున్నాడు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం సూర్యుడి కిరణాల్లో ఉండే డిఫరెన్స్ కారణంగానే చంద్రుడు ఇవాళ మనకి ఈ రంగులో కనిపిస్తున్నాడు. ఎర్రగా మారిపోయి కనిపిస్తున్నాడు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ మాత్రమే. దీనివల్ల ఎటువంటి ప్రభావాలు ఉండవని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. సూర్యకిరణాల ప్రభావం మూలంగానే మనకి చంద్రుడు బ్లడ్ మూన్గా కనిపించాడని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. 5:40 నుంచి 6:19 వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మరోవైపు మధ్యాహ్నం 2:39 గ్రహణం మొదలైంది. సాయంత్రం 6:19 వరకు గ్రహణం కొనసాగుతూ వచ్చింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. చంద్రగ్రహణం ముగియడంతో నదీ స్నానాలు ఆచరిస్తున్నారు జనం. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించింది. 5:40 నుంచి 6:19 వరకు చంద్రగ్రహణం కొనసాగింది. మరోవైపు మధ్యాహ్నం 2:39 గ్రహణం మొదలైంది. సాయంత్రం 6:19 వరకు గ్రహణం కొనసాగింది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. చంద్రగ్రహణం ముగియడంతో నదీ స్నానాలు చేస్తున్నారు ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం ముగిసిన తర్వాత మనం ఫుల్ మూన్ ని స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం ముగిసిన తర్వాత కనిపిస్తున్న ఫుల్ మూన్ ని మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. గ్రహణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి నిలవంక లాగా కనిపించిన చంద్రుడు గ్రహణం పూర్తయ్యేసరికి మనకి ఫుల్ మూన్గా దర్శనమిస్తున్నాడు. ఇక గ్రహణం గురించి మనతో మాట్లాడడానికి లెక్చరర్ మంజుల మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మంజుల గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎట్లా అనిపించింది ఇవాళ చంద్రగ్రహణం? మధ్యలో మనకి బ్లడ్ మూన్గా కూడా చంద్రుడు కనిపించాడు. ఇప్పటికైతే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు. అవును మేడం, మేము ఈవినింగ్ టైంలో మొత్తం పైన టెలిస్కోప్ ఏర్పాటు చేసుకొని పిల్లలు కాలనీ వాసులు అందరూ ఇక్కడ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ని తిలకించడానికి చాలామంది వచ్చారు మేడం. మేమందరం కూడా కలిసి ఆ రెడ్ మూన్ని ఆ గ్రహణం ఏంటి అసలు ఏ విధంగా జరుగుతుందని టెలిస్కోప్ ద్వారా చూడడం జరిగింది. చిన్న పిల్లలతో సహా అందరు దాన్ని తిలకించారు మేడం. సో అది చూడడానికి రెడ్గా కనిపించి ఒక రెడ్ బాల్ మాదిరిగా మాకు కనిపించేసరికి పిల్లలందరూ ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుందని పిల్లలందరూ కేరింతలు కొడుతూ మరీ చూశారు మేడం. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా చూసినరా ఈ గ్రహణాన్ని ఇట్లా మేడం? ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మంజుల గారు గ్రహణాన్ని ఇట్లా? గ్రహణాన్ని అందరూ టెలిస్కోప్ ద్వారానే చూసాం మేడం ఇప్పటి వరకు. అయితే డైరెక్ట్గా కూడా కనిపిస్తుంది కానీ మాకు టెలిస్కోప్ ద్వారా మేము ఇంకా దగ్గరగా చంద్రుడిని మా ఇంటి పక్కనే ఉన్నట్టుగా మేము చూడడం జరిగింది. పిల్లలు పెద్దలు అందరూ కాలనీవాసులు జన విజ్ఞాన వేదిక బాధ్యులు సార్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని మరి మేము ఆ టెలిస్కోప్ ద్వారా చూసాము. అది ప్రతిదీ అంటే ప్రకృతిలో జరిగే ఏదైతే కొన్ని వింతలు ఉన్నాయో ఆ వింతల్లో ఈ గ్రహణాలు అనేవి ఒకటి మేడం. ఈ గ్రహణం మేము చూడడానికి కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది మేము ఎడ్యుకేటర్గా అంటే నేను టీచర్ ఎడ్యుకేటర్గా మా కాలేజ్లో కూడా పిల్లలందరికీ ఇదే చెప్తుంటాం. ఏంటంటే ఒక వ్యక్తి ద్వారా ఒక విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి ఎలా అయితే అవకాశం ఉందో ఒక టీచర్గా కొంతమందికి మాత్రమే అంటే కొంతమంది విద్యార్థులకు మాత్రమే అవగాహన కల్పిస్తూ ఉంటాం. అదే నేను టీచర్ ఎడ్యుకేటర్గా అంటే బీఎడ్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను. సో ఒక టీచర్ ద్వారా కాకుండా కొంతమంది టీచర్ల ద్వారా ఇలాంటి సైన్స్కి సంబంధించిన విషయాలన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటామండి. అది చాలా సంతోషంగా అనిపించింది. అంటే గ్రహణం టైంలో మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ ఏవో పాటిస్తూ ఉన్నారు, కానీ మీరు ఇప్పుడు గ్రహణం పూర్తిగా చూసి ఉన్నారు. అంటే ఏం చెప్తారు వాళ్ళకి మీరు? మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు, చూడొద్దు అంటున్నారు కానీ మీరు చూసారు. అవును మేడం, అవును మేడం. అయితే మేము గ్రహణం టైంలో అందరు అంటుంటారు అసలు గ్రహణాన్నే చూడొద్దు, ఇంట్లో కూర్చోవాలి, వంట చేయొద్దు, స్నానం చేయొద్దు, బిఫోర్ స్నానం చేయాలి, గ్రహణం విడిచిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి, వంట చేయొద్దు, ఒకవేళ చేసినా తినకూడదు, వాటర్ తాగకూడదు, దేవాలయాలు క్లోజ్ చేయాలి, ఇవన్నీ ఒక ప్రాసెస్లో అందరూ చెప్తూనే వస్తున్నారు. అది మూఢనమ్మకంగా మేమేం చేసామో అందరం అదే టైంలో గ్రహణం టైంలో ఈవెన్ మేమందరం తీసుకొచ్చి ఫుడ్ తినడము, వాటర్ తాగడము, టీ అలాంటివి తాగడము,
అన్ని చేయడం అన్ని పనులు చేస్తున్నాం మేడం దానికి ఇలాంటి ప్రాబ్లం లేదని మేము క్లియర్ గా జన విజ్ఞాన వేదిక సాక్షిగా మేము చెప్తున్నాం మేడం ఇలాంటివేవి నమ్మకూడదు ఈ గ్రహణాల వల్ల ఎలాంటి చెడు జరగదు అది ఒక అందమైన దృశ్యం దాన్ని అలాగే చూస్తేనే మనకు హ్యాపీగా ఉంటుంది సృష్టిలో చాలా చాలా వింతలు ఉన్నాయి మేడం ఇది కూడా ఒక వింతగా మనం పరిగణించవచ్చు రైట్ థాంక్యూ మంజుల గారు